నాగారం గ్రామంలోని అంతచిక్కని వ్యాధితో యువకుడు ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. కోనరాపేట మండలం నాగారం గ్రామంలోని మేకల లక్ష్మీరామయ్య అనే నిరుపేద దంపతులకు పెద్ద కుమారుడు రాహుల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. 2012లో ట్రాక్టర్ బోల్తాపడి ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయింది. క్రమంగా తన ఎముకలు బలహీనపడ్డాయి. ఇప్పటికే తన వైద్యానికి దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అయింది. ఎదిగొచ్చిన కొడుకు కళ్ల ముందే జీవోత్సవంలా పడి ఉంటే ఆ తల్లి గుండె తరుక్కుపోతుంది. ఎవరైనా దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. దాతలు ఆపన్న హస్తం అందించాల్సిన వివరాలు కేడిసిసి బ్యాంక్ కోనరావుపేట బ్రాంచ్ అకౌంట్ నెంబర్ 2030224000933, ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ TSAB 00200030. కాకుండా అయిపోయింది సార్, నేను అడిసి కొడుకుతో అన్నాడుతున్నా సార్. ఉన్న రమేష్ బాబు, ఇక మీ దండం పెడుతున్నా మా బతుకు ఎక్కడ కాని బతుకు అయిపోయింది సారు. వాడు అడిసి కొడుకు సారు, వాడు లేతడని మత్తు తిప్పలబడుతున్నా కానీ అడులేబడిగా మీ దయ కలిగి ఏమన్నా చేయరు సారు. మేకల రాహుల్ గ్రామం నాగారం. అతను అంతుచిక్కని వ్యాధితో 5 సంవత్సరాల నుంచి మంచం పట్టుకుని ఉంటున్నాడు. మంచానికి పరిమితమైనాడు. మూత్రం పోదామంటే లేవని పరిస్థితి. తల్లిదండ్రులు కూడా బాగా వృద్ధులు. తల్లిదండ్రులు దీనస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని వారి కుటుంబాన్ని ఎవరైనా ఆదుకోవాలని ఎవరైనా ముందుకు వచ్చి ఆ ఒక యువకునికి మంచి సహాయం చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాము. దయచేసి కొంచెము ఈ కుటుంబాన్ని ఆదుకొని యువకునికి కొంచెం ప్రాణభిక్ష పెట్టినట్టు వాళ్ళు అవుతారని కోరుకుంటున్నాము.